బాదడే బాదుడు కార్యక్రమాల్లో నేను మంగళగిరి నియోజకవర్గం మొత్తం పర్యటించినప్పుడు అడుగడుగున ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు నాకు వివరిస్తం జరిగింది దాంట్లో భాగంగా ప్రధానంగా 2019 ఎన్నికల ముందల ఈ రోజు తప్పుడు హామీ ఇచ్చి గెలిచిన ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కొండ పోరంబొక్కు అదే విధంగా ఫారెస్ట్ భూమిలో ఉన్న ఇళ్ళన్నిటికీ ఉచితంగా పట్టాలు ఇస్తానని ఆనాడు హామీస్తం జరిగింది అంతే కాకుండా అక్కడ ప్రజలందరూ గత దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి కావాల్సిన రోడ్లు డ్రైన్లు మరియు తాగునీటి సౌకర్యం కూడా అందజేస్తానని ఆనాడు మాయ మాటలు చెప్పి గెలిచిన ఆల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఏకంగా ఆ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తం జరిగింది నిన్న నేను తాడపల్లిలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ వచ్చి అయ్యా గత సంవత్సరం కృతం గోదావరిలో ఒక బోట్ ప్రమాదంలో ఇక్కడ ఒక కుర్రోడు చనిపోయినప్పుడు ఆనాడు నష్టపరిహారం అందజేసినందుకు వచ్చిన ఆల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరినీ అక్కడ ఉన్న ప్రజలందరినీ మీరు ఖాళీ చేయండి 40 సంవత్సరాలు మీరు అనుభవించింది చాలు మిల్లని కొట్టేస్తామని కూడా ఆయన ఏకంగా ప్రజలందరూ కూడా చెప్తం జరిగింది దాని మేరకు ప్రజలందరూ ఒక భయంలో ఈరోజు అక్కడ బతుకుతాం జరుగుతుంది ఎందుకంటే చాలా చాలా బాధాకరం ఎందుకంటే రియల్ ఎస్టేట్ హోల్ దగ్గర డబ్బులు తీసుకుని పేద ప్రజల కన్నీటిపైన ఈరోజు ఇక్కడున్న ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఇప్పటంలో 120 అడుగుల రోడ్ ఎవరన్నా కడతాడండి ఇటుపక్కన 20 అడుగుల రోడ్ ఉంది ఊరు బయటికి వెళ్ళేది ఊరు లోపలికి వెళ్ళేది 20 అడుగుల రోడ్ మధ్యలో ఎవరన్నా 120 అడుగుల రోడ్ కడతారా ఎస్ విస్తరణ చేయాలి కాదని నేను అనట్లేదు కానీ 6 రేట్ల అడుగు రోడ్ ఎవరన్నా కడతారా తర్వాత నాకు తెలిసింది అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం వాళ్ళ ధరలు పెంచేదాని కోసం పేద ప్రజల ఇల్లు కొట్టేశారు ఇంతేకాదు ఇప్పటంలో ఉన్న చెరు 7 ఎకరాల చెరులో ఉన్న మట్టిని దొబ్బేసి 3 కోట్ల రూపాయలు ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి సంపాదించాడు ఉండవల్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మా కార్యకర్తలు ఇల్లు అక్కడ మారితే సిఐని ఎస్ఐల్ని పంపించి మా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించే పరిస్థితి మనందరం చూస్తున్నాం అంతేకాదు గుండెమెడలో ఉన్న ఇసుక ర్యాంచ్లో ఇసుక రీచ్లో రాష్ట్రంతా 450 రూపాయలకు అమ్మే ఇసుకని ఇక్కడ 650 రూపాయలకు అమ్ముతున్నారని ఏకంగా భవన నిర్మాణ కార్మికులు నాకు చెప్తాం జరిగింది అంటే సుమారుగా 200 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే జోబులోకి వెళ్ళే పరిస్థితి అంటే గతంలో ఈ ఎమ్మెల్యే గారు చేతగానోడు అందుకే సంక్షేమ అభివృద్ధి చేయట్లేదని నేను ఆరోపణలు చేశాను నేను చాలా ప్రశ్నలు కూడా ఆయన అడుగుతాం జరిగింది దానికి ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదు గత వారంగా నేను ప్రజలను కలిసినప్పుడు ఆయన చేస్తున్న అవినీతి కూడా ప్రజలు బయటపెట్టే పరిస్థితి వచ్చింది ఈ అన్నిటి కూడా ఇక్కడున్న శాసనసభ్యుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి లేదంటే మీ మౌనం అర్ధ అంగీకారం అని ప్రజలందరూ కూడా భావిస్తారు మేము కూడా భావిస్తాం రాబోయే రోజులు మిమ్మల్ని మేము అడ్డుకుంటాం ఎందుకంటే మీరు తప్పుడు హామీ ఇచ్చి గెలిచిన వ్యక్తి మీరు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఐదర హామీలు నిలబెట్టుకోండి లేదంటే మేము ఉద్యమించి మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడన్నా పేద ప్రజలు జీవితాలతో చలగాటం ఆడద్దండి పేద ప్రజల ఇల్లు దయచేసి కొట్టద్దండి ఇసుక మిగతా రాష్ట్రంలో ఎటుకో మీ నాయకుడు బాగా దొబ్బుతున్నాడు ఇసుకలో ఆ ధరకే పెట్టింది తప్ప అదనంగా ఆర్కే ట్యాక్స్ పెట్టి దయచేసి ప్రజల దగ్గర వసూలు చేయదని కూడా ఇక్కడున్న శాసనసభ్యుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా లేదంటే భవన నిర్మాణ కార్మికులతో మేము వచ్చి ఉద్యమిస్తాం గ్రామస్తులతో కలిసి ఉద్యమిస్తాం రాబోయే రోజుల్లో మీరు అక్కడ తిరిగే పరిస్థితి ఉండదని కూడా ఇక్కడున్న శాసనసభ్యుడికి నేను హెచ్చరిక జారీ చేస్తాను ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా అదే శరత్ చంద్రారెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు కనుకనే ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసిందండి అంటే మాట్లాడేదాన్ని కూడా అర్థం పర్థం ఉండాలి అబద్ధాలు చెప్పేదాన్ని కూడా సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి అక్కడ ప్యాలెస్ పిల్లితో పాటు అక్కడ జీతగాడు ఉన్నారు సాక్షి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి నెలకి ప్రజాధనాన్ని 3.5 లక్షల రూపాయలు
ఒక సలహాదారుగా దొబ్బుతున్నాడు ఆయనకి మతిపోయింది అందుకే ఇలాంటి అవగాహన లేని స్టేట్మెంట్లు చేస్తున్నాడు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా కేసుల్లో ఏవన్నా ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి గారు అన్ని కేసుల్లో ఏటు బంధువులు కూడా ఏం చేస్తారు దేశాన్ని దొబ్బుతారు అంతే కదా ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న లిక్కర్ స్కామ్ ని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినారు దాంట్లో అడ్డంగా దొరికిపోయినారు అందుకే ఈడి వచ్చి రా బిడ్డ రా అని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అది వాస్తవం దాని సంబంధం చెప్పమని ఇక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదే విధంగా ప్యాలెస్ పిల్లిని నేను అడుగుతున్నాను అంతేకాకుండా మనకు అవసరమైన రోడ్లు గానియండి డ్రైన్లు గానియండి తాగునీటి కనెక్షన్లు గానియండి ఇవన్నీ ఉచితంగా కూడించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖులని అందరికీ నేను హామీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ పెన్షన్ 3000 రూపాయలు చేస్తాడు అవునా పాదయాత్రలు చూపించినాడు 3333 అని ఏమో వచ్చిందా 3000 ఏమో వచ్చిందా 3000 ఎక్కడమో ఒక్కరికైనా 3000 రూపాయలు పెన్షన్ వస్తుందా రాట్లా అదే చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు అవునా కదా తల్లి తర్వాత 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసినాడు ఈ మహానుభావుడు వచ్చి ముష్టి 500 రూపాయలు పెంచుతాడు అది కూడా 3 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంటుందో తెలుసా తల్లి ఇటు నుంచి 10 రూపాయలు ఇస్తాడు తల్లి పదో పదో ఇచ్చినా చూడమ్మా పదే 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 బటన్ నొక్కుతాడు కానీ ఒక విషయంలో బటన్ నొక్కడు తల్లి అది గుంజే విషయం 10 రూపాయలు ఇస్తాడు 100 రూపాయలు లేపేస్తాడు తల్లి అవునా కదా గ్యాస్ ధరలో 100 రూపాయలు ఇస్తాడు పెట్రోల్ ధరలో 100 రూపాయలు ఇస్తాడు నిత్యావసర సరుకుల ధరలో 100 రూపాయలు ఇస్తాడు ఇట్లా 10 ఇస్తాడు ఇట్లా 100 ఇస్తాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెంచింది 500 రూపాయలు అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో పెంచింది 1800 రూపాయలు 200 రూపాయలు ఒకే షాట్ 1000 రూపాయలు 1000 రూపాయలు పెన్షన్ ని 2000 రూపాయలు చేసినాడు అది చంద్రబాబు నాయుడు ఇది ప్యాలెస్ పిల్లి 500 రూపాయలు పెంచారు ప్యాలెస్ పిల్లి అందుకే తల్లి ఈ ప్యాలెస్ పిల్లి భయపడతా తిరుగుతాడు మన ఊర్లో వెళ్తే మీరు ఎక్కడ కొడతారా అని భయం ఈ జగన్మోహన్ రెడ్డికి భయం అందుకే పరదాలు కట్టుకుని మరి వెళ్తున్నారు తల్లి ఊరంతా తల్లి ఈ జగన్మోహన్ వైరస్ పోయేది కాలం వచ్చింది మళ్ళీ బంగారు బాబు గారే పరిపాలన రాబోతుందని చెప్తున్నా అమ్మా ఈ సైకో పాలన పోతుంది సైకిల్ పాలన రాబోతుందని సభాముఖులు అనుకుంటూ ఆపిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చంద్రన్న బీమా ఆపేశారు అన్న క్యాంటీన్ ఆపేశారు పండగలకిచ్చే కానుక ఆపేశారు రేషన్ కూడా కేవలం ఒట్టి బియ్యం ఇస్తున్నారు నిత్యావసర సరుకులు ఏమి ఇవ్వట్లేదు ఈయన ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మన బాబు గారు వచ్చి మొదలు పెడతారని ఈ సభాముఖంగా మీ అందరినీ హామీ ఇస్తూ తల్లి చివరగా నేను ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అడుగడుగున మీరందరూ నన్ను ఒకటి అడుగుతున్నారు మనందరి కల సొంత ఇల్లు ఎంత కష్టపడినా ఈరోజు ఇసుక ధర చూస్తున్నాం సిమెంట్ ధర చూస్తున్నాం ఇవన్నీ చూస్తే ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో మనం లేము అవునా కదా తల్లి అందుకే మన బాబు గారితో మంగళగిరి రివ్యూ మీటింగ్ జరిగింది ఆనాడు బాబు గారు నేను చెప్పా మన మంగళగిరిలో కనీసం పేదవాళ్ళ కోసం 10,000 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది ఆ మీటింగ్ లో నేను బాబు గారిని అడిగా
అయ్యా దాదాపు 10 వేల ఇల్లు ఉచితంగా కట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్క మాట చెప్పండి, నేను ఇల్లు హామీ ఇస్తానంటే ఆయన ఒకటే అన్నాడు, మూడు సంవత్సరాల్లో పేదవాళ్ళకి మంగళగిరిలో 10 వేల ఇల్లు కడతామని హామీను ఇవ్వు కట్టి చూపిస్తామని కూడా బాబు గారి చెప్తాం జరిగింది. ఈ అమ్మ అక్కడ చూసాం కదా ఆటో నగర్ లో ఎంత బాగా కట్టాడు బాబు గారి ఇల్లు, ఎన్టీఆర్ గృహాలు చూసినాం కదా, దానికి రంగులు మార్చి ఈ రోజు అక్కడున్న వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. కానీ అవినీతి లేకుండా ఉచితంగా ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే పేదవాళ్ళకి 10 వేల ఇల్లు నేను 3 సంవత్సరాల్లో కట్టి ఇస్తానని కూడా ఈ సభాముఖులని అందరికీ హామీ ఇస్తూ, ఇంకా చాలా పనులున్నాయి, ప్రజలందరినీ కలిసేది ఉంది,